మంచి సినిమా చేసాం ఎలాగూ హిట్ కొడతాం థియేటర్ లో పెడదామని మా స్వార్థం. అంటే పది చాలా మంది ఇప్పుడు ఉప్పెన సినిమా కానీ చాలా సినిమాలు కేవలం మేము ఓటీటీలోనే రిలీజ్ చేస్తాం, క్రాక్ సినిమా కానీ అసలు మేము సారీ ఓన్లీ థియేటర్లోనే రిలీజ్ చేస్తాం, ఓటీటీలో చెయ్యం అని మొండికేసి కూర్చుని వాళ్ళేం అలా అట్టే పెట్టుకుని థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత 50% ఆక్యుపేషన్ వచ్చిన తర్వాత కొంతమంది రిలీజ్ చేస్తారు, 100% ఆక్యుపేషన్ వచ్చిన కొంతమంది. కానీ మీరు ముందు ఓటీటీకి అమ్మేసి మీరు ఎంతైతే బడ్జెట్ పెట్టారో దానికి డబుల్ దగ్గర డబుల్ అమ్మేసుకుని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓటీటీ నుంచి మళ్ళీ థియేటర్ రావాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనిపించింది అంటున్నా. ఓటీటీ అంటే మరి మా సినిమా మేము ఓటీటీ రిలీజ్ చేద్దాం అనుకోవడానికి ఇంకో కారణం ఉంది. సబ్జెక్టు ఇండియాలో ఎవరైనా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ అండి ఇది, ఎందుకంటే ఇది ఒక రియల్ ఎన్ఐఏ ఆపరేషన్ బేస్డ్, అది ఇండియా బయటికి వెళ్ళి చేసిన సాహసం. సో వీ ఫెల్ట్ చాలా సినిమాలు ఇప్పుడు మలయాళం సినిమాలు ఓటీటీలో వచ్చినప్పుడు ఇండియాలో అందరు చూసి ఎంజాయ్ చేస్తున్నారు సినిమాలు. దిస్ ఫిలిం వీ ఫెల్ట్ హ్యాడ్ దట్ స్పాన్, తెలుగులోనే కాదు ఇండియాలో ఏ ప్రేక్షకులైనా కానీ ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు. ప్లస్ నాగార్జున సార్ని అందరు రికగ్నైజ్ చేస్తారు అన్ని లాంగ్వేజెస్లో. సో దట్ వాజ్ అన్ అడిషనల్ అడ్వాంటేజ్ వీ హ్యాడ్ టు థింక్ ఆఫ్ రిలీజింగ్ ఇన్ ఓటీటీ. బట్ ఒకటి ఏంటంటే ఇప్పుడు అది ఎలాగూ వస్తుంది, వాళ్ళు 45 డేస్ తర్వాత చూస్తారు, 45 డేస్ ముందు తెలుగు ప్రేక్షకులు ఎక్స్క్లూజివ్గా థియేటర్లో చూసే అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని మేము వాడుకుంటున్నాం. మంచి సినిమా కాబట్టి హిట్ అవుతుందని మాకు నమ్మకం ఉందండి. సోలమన్ నాగార్జున గారు, సోలమన్ గారు సార్, ఈ కరోనా టైంలో ఓటీటీ అనేది పుట్టి ఓటీటీ ద్వారా సినిమాలు రిలీజ్ అవ్వటం దాని పట్ల కింగ్ నాగార్జున గారు, టాలీవుడ్ కింగ్గా మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే ఈ క్వశ్చన్సే పైరసీ గురించి, మీరు పైరసీ ఉన్నప్పుడు మాట్లాడి ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు మీరు ఓటీటీకి ఇస్తున్నందుకు మీరు చాలా బాధపడుతున్నారు, అప్పుడు పైరసీ ఆపలేకపోయారు. అట్లీస్ట్ ఓటీటీ మూలంగా ప్రొడ్యూసర్స్ కొంచెం డబ్బులు వస్తున్నాయి, ఈవెన్ 40 డేస్ తర్వాత 50 డేస్ తర్వాత ఎట్లాగూ డబ్బులు వస్తున్నాయి. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటండి ఇప్పుడు చెప్పు? ఏం లేదు, ఈ కరోనా టైంలో ఓటీటీ అనేది ఓటీఎం అంటే థియేటర్స్ పోయి ఓటీటీకి ఎక్కువ మంది నిర్మాతలు వెళ్ళడం అనేది మీరు ఒక టాలీవుడ్ కింగ్ కింగ్గా మీరు ఏం ఫీల్ అవుతున్నారని అడుగుతున్నాను సార్. నిర్మాతలు ఎక్కువ ఓటీటీకి వెళ్తామా? ఎస్, ఇట్ ఈస్ టుడే. మీరు ప్రొడ్యూసరే కదా సార్. రైట్, డెఫినెట్గా. ఇవాళ అంటే ఆఫ్టర్ రిలీజ్ అంటున్నారా? బిఫోర్ రిలీజ్ చాలా తక్కువ కదండి, చాలా తక్కువ వెళ్తున్నాయి సంతోష్. బిఫోర్ రిలీజ్ వెళ్ళాయి, కొన్ని సినిమాలే వెళ్తున్నాయి అండ్ అందరికీ మంచి రేట్ ఇవ్వరు. సో వీవర్ లక్కీ, చాలా మంచి రేట్ ఇచ్చారు మాకు, అందరికీ ఇవ్వరు. సో ఇట్స్ ఎ న్యూ వే, ఇది కొత్త టెక్నాలజీ, కొత్త పద్ధతులు కొత్తవి వస్తున్నాయి. మొన్న ఒక 5 ఇయర్స్ బ్యాక్, 10 ఇయర్స్ బ్యాక్ ఫిలిం ఒక్కటే వాడేవారు, ఫిలిం నుంచి డిజిటల్కి వచ్చేసాము. అప్పుడు కూడా చాలామంది ఫీల్ అయ్యారు, చాలా ల్యాబ్స్ మూసేయాల్సి వచ్చింది. దిస్ ఈజ్ న్యూ టెక్నాలజీ కమింగ్ ఇన్, వీ హ్యావ్ నో చాయిస్ బట్ టు అడాప్ట్ అండ్ మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్. సో నాగార్జున